రైతు సంఘాల నాయకులను 21వ తేదీన గృహ నిర్బంధంలో ఉంచడం సమంజసం కాదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పలనాయుడు ఒక ప్రకటనలో ఖండించారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను జరుపుతున్నట్లు తెలిపారు. జిల్లాలో రైతు సంఘం నాయకులు చాపర వెంకటరమణ, గోన సింహాచలం, పాలవలస రామినాయుడు, నారు జనార్దనరావు, కిమిడి రామమూర్తి నాయుడు తదితరులను గృహ నిర్బంధం చేయడం సరికాదన్నారు. పాలకపక్షం మినహా ఎటువంటి కార్యక్రమం చేయదలుచుకున్న ప్రతిపక్ష ప్రజా సంఘాల నాయకులను నిర్బంధించడం ద్వారా కార్యక్రమాలను ఆపగలం అనుకోవడం అవివేకమవుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే పోలీస్ చర్యలపై న్యాయ పోరాటానికి కూడా వెనకాడబోమని తెలుపుతున్నాం. అందులో భాగంగా రేపు 24వ తేదీన మరి శ్రీకాకుళం ఎస్పీ గారికి కలెక్టర్ గారికి దృష్టి కూడా తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర సంఘాలు పిలిపించాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి నిబంధనలు చేయడం సమంజసం కాదని చెప్పేసి పిలుపునిస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పటికైనా పోలీసు వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజాతాలకు బాధల్ని సమస్యల్ని చెప్పుకోవడానికి హక్కు దాని కాలు రాస్తుంటే ఎవరికి ఎవరు చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి? అందుకు ఆలోచించండి. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తాలూకు వైఖరి నిర్బంధాల ద్వారానే ఉద్యమం ఆపేస్తాం అనుకుంటే రేపు ప్రభుత్వ మనుగడికే కష్టమవుతుంది. నెక్స్ట్ ఎన్నికల్లో అదే నిర్బంధాలు నీ యొక్క గురితాడవుతాయని చెప్పేసి పాలనకి అర్థం చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పదు చేయదంటే ఉద్యమానికి మేము ఎప్పుడు సిద్ధమే. అరెస్ట్ మాకేం కొత్త కాదు. అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి మళ్ళీ మీరు కూడా గత ప్రభుత్వాలకు తెచ్చుకోవద్దని చెప్పేసి మాత్రం విజ్ఞప్తి చేస్తున్నాం.